చంద్రబాబు నాయుడు గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వర్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈ ముగ్గురు వాళ్ళ నీచ రాజకీయాల కోసం ఈ రాష్ట్రంలోని సామాన్య పేద ప్రజల మీద వారికి ఉన్నటువంటి అత్యంత మెరుగైన సౌకర్యం అనేటువంటి పెన్షన్ డబ్బులు టంచనగా ప్రతి నెల మొదటి రోజున తెల్లవారక ముందే వారి ఇంటి ముంగెట్లో వారి చేతిలో పడేటువంటి డబ్బుల్ని ఈ రోజున ఏ స్థితికి తీసుకొచ్చారు అంటే, వాలంటీర్ల మీద ఒక పక్క కడుపులో కక్ష, వారు ఈ రాష్ట్ర రాజకీయాల్ని మార్పు చేస్తారేమో, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రజల ప్రేమని జగన్ మీద మరింత పెంచే విధంగా కృషి చేస్తారేమని భయం ఓ పక్క. ఆ భయంలో ఇవాళ ఈ రకమైనటువంటి వారి పెన్షన్ సౌకర్యాన్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితుల్లో ఏ రకంగా కుట్రలు చేసుకుంటూ వచ్చారో మనం చూస్తున్నాం. సిటిజన్స్ ఫోరం ఫర్ డెమోక్రసీ అనే ఒక వారి బినామీ ఆర్గనైజేషన్, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ ఇరువురు యొక్క బినామీ ఆర్గనైజేషను ఏర్పాటు చేయించి వారే ఈ సిటిజన్స్ ఫోరం ఫర్ డెమోక్రసీ ఎవరయ్యా స్థాపించిందయ్యా అంటే, ఎప్పుడు స్థాపించారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో దాని అధ్యక్షులు వారు జస్టిస్ భవానీ ప్రసాద్ గారు. ఎవరి భవానీ ప్రసాద్ గారు? హైకోర్టు జడ్జిగా రిటైర్ అవ్వగానే చంద్రబాబు నాయుడు గారితో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలతో ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ చైర్మన్గా పదవి అనుభవించినటువంటి, హోదా అనుభవించినటువంటి వ్యక్తి ఈ జస్టిస్ భవానీ ప్రసాద్ గారు. చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడు, ప్రీతిపాత్రుడు, ఆయన అధ్యక్షుడు. సెక్రటరీ గారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు. ఇక మనకు ఆయనకి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అంటే మనం చెప్పక్కర్లా. ఎవరయ్యా ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అంటే, రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా చంద్రబాబు నాయుడు గారి నియామకం చేసినటువంటి వ్యక్తి. ఆయన ఒక ప్రత్యేక హోదాలో అంటే నిష్పక్షపాతమైనటువంటి చట్టబద్ధమైనటువంటి ఒక వ్యవస్థకి అత్యున్నత స్థాయిలో ఉద్యోగ విధి నిర్వహణ చేస్తూ ఒక లాడ్జికి వెళ్ళి ఒక లాడ్జిలో 5-స్టార్ హోటల్లో సుజనా చౌదరి గారిని, భారతీయ జనతా పార్టీ నాయకులు అనేటువంటి సుజనా చౌదరి గారిని, అలాగే కామినేని శ్రీనివాస్ గారితో రహస్య సమాలోచనలు చేసినటువంటి నికార్సైన నిష్పక్షపాతమైనటువంటి వ్యక్తి ఈయన సెక్రటరీ. ఇక లక్ష్మణ్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విభేదించి 2 సార్లు పదవిచ్చి 3వ సారి ఎక్స్టెన్షన్ ఆపితే ఆయన విభేదించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని దూషణాల పర్వం తెరలంగి తెరతీసి చంద్రబాబు పంచన చేరి వీళ్ళ ముగ్గురు ఏర్పాటు చేసినటువంటి ఒక రాజకీయ ప్రేరేపిత సంస్థ సిటిజన్స్ ఫోరం ఫర్ డెమోక్రసీ. వీళ్ళు కోర్టులకు వేస్తారు. ఎక్కడెక్కడ కోర్టులకు వేస్తారు? సుప్రీంకోర్టుకి వేస్తారు, ఢిల్లీ హైకోర్టుకి వేస్తారు, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి వేస్తారు. ఎవరయ్యా ఈ ప్లేడరీల కంటే? కపిల్ సిబల్ గారు. ఢిల్లీలో కోర్టు తలుపు తట్టాలంటే, కోర్టు మెట్టెక్కాలంటే లక్షల ఫీజులు తీసుకునేటువంటి, వైట్ అమౌంట్ లక్షల ఫీజులు తీసుకునేటువంటి కపిల్ సిబల్ గారు వీరికి అడ్వకేట్.
అక్కడే కాదు, మూడు కోర్టుల్లో కూడా, సుప్రీంకోర్టులో, ఢిల్లీ హైకోర్టులో, మళ్ళీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మూడు చోట్ల పిటిషన్లు ఈ సంస్థ వేసి ఏం చెప్తుందా అంటే పెన్షన్లు ఇవ్వకూడదు జనాలకి, వాలంటరీ వ్యవస్థ ద్వారా పెన్షన్లు ఇవ్వకూడదు, ఇంటింటికి పెన్షన్లు ఇవ్వకూడదు. ఏం పోయే కాలమే అసలు ఇది. పెన్షన్ ఇస్తే ఓటేసేస్తారా? మీరు ఇచ్చారుగా 34 లక్షల మందికి, మీ ప్రభుత్వంలో కూడా 34 లక్షల మందికి ఇచ్చారు కదా పెన్షన్లు 1000 రూపాయలు చొప్పున. మరి మేము 66 లక్షల మందికి ఇస్తున్నాం ఇవాళ. పెన్షన్ అంటే వాలంటీర్ల దగ్గర పెన్షన్ తీసుకున్నోడల్లా ఓటేసే లెక్క అయితే మీరు, మీ అధికారం మాకెందుకు వస్తుంది ఇవాళ? అంటే మీరు ఒక భయంలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏలుబడి, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈ రాష్ట్ర ప్రజలకి అత్యంత మెరుగైన మేలైన సేవలు అందిస్తున్నటువంటి ప్రభుత్వం కాబట్టి ఈ సేవల్ని చెడగొడితే కానీ ఎంతో కొంత ఓట్లు రాలమే అనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఉండి వీళ్ళందరికంటే ఎప్పుడూ లేదు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి, భవానీ ప్రసాద్ గారికి, వీళ్ళందరూ కూడా సామాజిక స్పృహ ఒకసారి పెరిగిపోయి ఎలక్షన్ వాచ్, ఎవడై వాచ్, పసుపు వాచ్లే మీరు అందరూ. ఎలక్షన్ వాచ్ అంటే ఎల్లో వాచ్లు, పసుపు వాచ్లు మీరు, ఎలక్షన్ వాచ్. హైకోర్టు ఏం చెప్పింది? వీళ్ళు పెట్టుకున్నటువంటి అర్జీని పరిశీలించి డిస్పోజ్ చేయమని చెప్పి హైకోర్టు చెప్తే నిజంగా ఇవాళ ఈ సిటిజన్స్ ఫోరం ఫర్ డెమోక్రసీ అనేది చంద్రబాబు నాయుడు జేబు సంస్థ అయితే, భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి నాయకుల యొక్క జేబు సంస్థ అయితే, ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఎన్నికల అధికారులను కానీ లేదా ఎన్నికల కమిషన్ అధికారులను కానీ వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఒక లక్ష్యంగా గడిచిన 6 మాసాలుగా ఎంత బ్లాక్మెయిలింగ్ చేస్తూ వస్తుంది. ఎన్నికల లక్ష్యంగా ఈ ఎన్నికల్లో మొత్తం అందరినీ కూడా బ్లాక్మెయిల్ చేయాలి, తప్పుడు పిటిషన్లు, దొంగ పిటిషన్లు. ఈనాడు పేపరు, ఆంధ్రజ్యోతి పేపరు, అంటే అసలు ఇవాళ ఈనాడు పేపర్లో ఆయన ఏం రాసినా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎన్నికల కమిషన్కి లెక్క ఉండదు, జిల్లా కలెక్టర్ కంటే జిల్లా రిటర్నింగ్ అధికారులకి లెక్క ఉండదు, ఎవడు పట్టించుకోడు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి లేదా ఏ ఫోటోలు వేసినా, టీడీపీ వాళ్ళ గురించి వేసినా ఏమీ చర్యలు చేపట్టలేదు. ఈనాడు పేపర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి చిన్న ఐటెం వస్తే వెంటనే దాని మీద చర్యలు తీసేసుకుంటున్నారు. ఏం జరుగుతుంది? ఎవరి ఇవాళ వీళ్ళందరి మీద ఏ రకమైనటువంటి ఒత్తిడి ఉంది? ఎందుకు ఈ రకంగా పక్షపాత ధోరణితో, ఎందుకు ఈనాడుకి ఇంత లొంగిపోతున్న పరిస్థితులు ఉన్నాయి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి జగన్మోహన్ రెడ్డి గారు, అంటే ఇది కేంద్ర కార్యాలయం, దీని మీద జగన్ గారి ఫోటో ఆఫీస్ మీద ఉందంట. ఈనాడు పేపర్లో రాజధానిలో కళ్ళు కనపడతలేదా అని రాస్తాడు, వెంటనే ఎన్నికల అధికారులు వచ్చి జగన్ గారి బొమ్మకి గుట్ట కప్పుతారు. వీళ్ళు అసలు ఇక్కడికి పక్కనే రోడ్డుకి అవతలేపు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఉంటుంది, దాని మీద చంద్రబాబు నాయుడు ఫోటో ఉంటుంది, సైకిల్ ఉంటుంది, దానికి గుడ్డకప్పరు. ఈనాడు రాయుడు, వీళ్ళు గుడ్డకప్పరు. మళ్ళీ మేము వెళ్ళి ఎలక్షన్ కమిషన్కి, ఏంట్రా బాబు ఏంటయ్య ఇది, ఆ పక్కన ఆడుగు ఆఫీస్ ఏంటి, ఆడిది కప్పరేంటి, ఇది ఈనాడులో పడితే మాది కప్పటం ఏంటి, నారా చంద్రబాబు నాయుడు గారి భార్య భువనేశ్వర్ గారు పచ్చిగా ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని నిర్భయంగా ఆవిడ యథేచ్ఛగా ఆడు తూట్లు తూట్లు పొడుస్తుంటే, గుండెల మీద సైకిల్ బ్యాడ్జీ పెట్టుకుని పోటీ చేస్తున్న అభ్యర్థుల్ని పక్కన పెట్టుకుని 3 లక్షల రూపాయల చెక్కు పంచిపెట్టడం అనేది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద వస్తుంది. ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసి ప్రలోభ పెట్టేటువంటి చర్యలు ఆవిడ చేపడుతుంది అని చెప్పి రాష్ట్ర ఎన్నికల
అధికారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అర్జీ ఇస్తే, పిటిషన్ ఇస్తే, దాని మీద ఇంతవరకు ఆవిడకి నోటీస్ వెళ్ళలేదు, ఇంతవరకు ఆవిడని ప్రశ్నించలేదు. ఆవిడ ఊరూరు ఊరూరు గుండెల మీద సైకిళ్ళ బ్యాడ్జీ, తెలుగుదేశం బ్యాడ్జీ, పక్కన తెలుగుదేశం నాయకులు, 3 లక్షల రూపాయల చెక్కులు. ఎందుకు ఈనాడు రాయదు? మేము పిటిషన్ ఇచ్చినా ఎందుకు ఎన్నికల అధికారులు పట్టించుకోవట్లేదు? చర్యలు ఎందుకు ఉండట్లేదు? అదే ఈనాడు వస్తే యథాతథంగా, ఈనాడులో ఏదొస్తే వెంటనే నోటీస్. అంటే ఈ రాష్ట్ర ఎన్నికల వ్యవస్థనే ఈనాడు రామోజీరావు గారు నడుపుతున్నాడా? ఏంటి అసలు భారతీయ జనతా పార్టీ నడుపుతుందా లేదా రామోజీరావు నడుపుతున్నాడా? ఈనాడులో వార్త పడితే ఎందుకని ఈ రాష్ట్ర ఎన్నికల వ్యవహారాలు చూస్తున్నటువంటి అధికారులు గంగవీరులెత్తిపోతున్నారు? అందరినీ సమబాలలో చూడాలి కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్ గారి బొమ్మ గుడ్డేసినప్పుడు చంద్రబాబు బొమ్మకి ఎదురుకుండా ఈ రోడ్డుకు అవతల ఉన్న చంద్రబాబు బొమ్మకి ఎందుకు గుడ్డేయరు? ఈనాడులో రాయిపోతే ఏరా గుడ్డ? మళ్ళీ వెళ్ళి మేము అడుక్కోవాలా సెంట్రల్ ఆఫీస్లో మరి చంద్రబాబుకి ఎందుకు వేయలేదంటే అప్పుడు తీసేయండి తీసేయండి. ఇది ఎక్కడ పోయే కాలం? ఇదేం వింత బుద్ధులు ఇవన్నీ విచక్షణ. ఈనాడు పడితే అంటే ఎవరు ప్రభావితం చేస్తున్నారు? ఎందుకు మీరు ప్రభావితానికి లోనవుతున్నారు? ఏమిటి ఇది ఒత్తిడి? అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో ఒక్కడి నుంచి రామోజీరావు గారు వీళ్ళందరూ కలిసి ఎన్నికల్లో ఉన్నటువంటి ఆర్వోలందరినీ కూడా ఒత్తిడి చేస్తున్నారా? ఇవాళ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు ఈ పక్షపాత ధోరణి? ఇవాళ మరొకసారి మేము అడుగుతున్నాం రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని, యథేచ్ఛగా నారా భువనేశ్వరి గారు సైకిల్ బ్యాడ్జీ పెట్టుకుని తెలుగుదేశం అభ్యర్థులను పక్కన పెట్టుకుని చెక్కులు ఇచ్చి రాజకీయ కార్యక్రమంలాగా చేస్తుంటే ప్రలోభాలకు గురి చేసే దాంట్లో ఎందుకు మీరు ఇంతవరకు, మేము పిటిషన్ ఇచ్చి వారం రోజులైనా కూడా ఎందుకు ఆవిడకి నోటీస్ సర్వ్ అవ్వలేదు? ఎందుకు ఆవిడ యాత్రను మీరు ఆపట్లేదు?